ఒకటి నుంచి విద్యా సంస్థలన్నీ షురు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మంత్రి సవిత రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు ఆ వెంటనే విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈ నెల పదకొండవ తేదీ తేదీకి బదులు ఎనిమిదవ తేదీకి ఇచ్చిన సంగతి తెలిసిందే పదకొండవ తేదీ నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభించాల్సి ఉండగా సెలవులను ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది దీని ప్రకారం ముప్పై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలు తెరవాలి సర్కారు మాత్రం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్ర పునఃపారంభిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది అంటే సెలవులు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడవ తేదీ వరకు పొడగించినట్లుగా భావించాలి ఈ విషయాన్ని ఆదేశాల్లో పేర్కొనలేదు విద్యా సంస్థల్లో కస్తూర్బా గాంధీ విద్యా బాలికా విద్యాలయాలు ఆదర్శ పాఠశాలలు ఇతర రకాల గురుకులాలు ఉండగా ఉండడంతో వాటిని సన్నద్దం చేసుకునేందుకు విద్యార్థు విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తగిన దా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు టీవీ పాఠాలు ఉంటాయా లేదా అంటే ఇటీవల సెలవులు పొడగించిన నేపథ్యంలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతులకు నాలుగు రోజుల పాటు టీషాట్ విద్యా ఛానల్ ద్వారా టీవీ పాఠాలను ప్రసారం చేశారు విద్యా సంస్థలను పునః ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాటిని కొనసాగిస్తారా నిలిపివేస్తారనే విషయంపై స్పష్టత మాత్రం ఇంకా లేదు ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆన్లైన్ పాఠాలు ఉంటాయా ఉన్నాయా అవి వేరే కథ కానీ మొత్తానికైతే ఆరోగ్య శాఖ ఏది సూచన మేరకు పాఠశాలలు తెరు తెరుచుకోవచ్చు అని చెప్పి శాఖ చెప్పడము అటు హైకోర్టు పాఠశాలలు తెరుస్తున్నారా తెరిస్తే మీరు తీసుకుంటున్న చర్యలేంటి అనేటువంటి అంశాలని అటు హైకోర్టు కూడా ప్రస్తావించడంతో ఎట్టకేలకు ఫిబ్రవరి ఒకటి తారీఖు అంటే ఎల్లుండి నుంచి మంగళవారం మంగళవారం నుంచి ప్రారంభంగాబోతున్నాయి విద్యా సంస్థలు ఇక